నమ్మిన నిన్ను నమ్మవలే అవునది ఎట్లనా విరోధితమునను నమ్మిన రాజుదే సితివి అనాథల పాలిత దైవరాజ నే నమ్మ మరెవరిను మిగుల నమ్మితి నిర్మల కర్మ చిత్తవాక్యముల నిన్ను నమ్మితి అఖండ కృపా నిధి జానకీపతి రామదాసు గారు రామచంద్రమూర్తిని గురించి ఒక పద్యం చెప్పారు ఆ పద్యం నమ్మితే నిన్నే నమ్మాలి అంటే విరోధైనటువంటి రావణాసురుడు యొక్క తమ్ముడు నిన్ను శరణ వేడితే ఆయన రాజుని చేశావు అనాథులు ఎవరైతే ఉన్నారో నువ్వు తప్పితే దిక్కులేరు నేను అనాథని నన్ను రక్షించేవారు నువ్వే అని నిన్ను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని నువ్వు ఎప్పుడూ తప్పకుండా రక్షిస్తారు కాబట్టి నేను నిన్నే తప్పకుండా నమ్మి ఉన్నాను నిర్మల కర్మ చిత్త వాక్యముల నిన్ను నమ్మిది నిర్మలమైన మనస్సుతో నాకున్నటువంటి దృఢమైన మనస్సు చిత్తంతో నిన్ను ధర్మాన్ని రక్షించేటువంటి వాడే కాబట్టి నీవు ఎప్పుడు కూడా పాపాలని కూడా పోగొట్టి నన్ను రక్షిస్తావని ఓ జానకీపతి జానకీదేవి యొక్క భర్త ఓ రామచంద్ర నిన్ను ప్రార్థిస్తున్నాను అని చెప్పి రామదాసు గారు ఈ పద్యం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం సూర్యోదయం ఐదు ముప్పై మరి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ముప్పై ఇది ఇంగ్లీషు నెల అట్లాగే తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి మరి ఉత్తరాసాధ నక్షత్రము ఉదయం తొమ్మిది ముప్పై తొమ్మిది వరకు ఉంది వర్జము ఒకటి ఇరవై తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుండి రెండు యాభై ఏడు వరకు ఉంది తిథిద్వయము ఈ రోజున ద్వయం అంటే చవితి పంచమి షష్ఠి రెండు కలిసి వచ్చినాయి తిథిద్వయం అనే దానికి అర్థం ఏంటో తెలియాలి చాలామంది తిథులు చూస్తున్నారు మరి ఎప్పుడు కూడా ఏం చేయాలి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఈ తల్లి తండ్రి గురువు దైవం అంటే ముందు తల్లి తర్వాత తండ్రిని పూజించాలి బతిగుండంగా తల్లిదండ్రిని పూజించే కాకుండా వాళ్ళు చచ్చిపోయిన తిథి రోజు తద్దినం పెట్టాలి మరి శూన్య అని వస్తుంది ఆ రోజు ఆ తిథి రోజు తజ్జనం పెట్టకూడదు అట్లాగే తిథి ద్వయం ఇవాళ పంచమి షష్ఠి ఈ రెండు తిథులు కూడా ఇవాళే అంటే మీ తల్లి కాని తండ్రి కానీ పంచమి రోజు త షష్ఠి రోజు రెండింటిలో ఏ రోజు పోయినా సరే ఇది తిథిద్వయం ఈ రోజున తల్లిదండ్రుల తద్దినాలు వెళ్ళడానికి పంచమి షష్ఠి తిథులు ప్రధానమైనటువంటివి ఈ రోజున మంగళవారం మరి అమ్మవారిని పూజించడానికి అంగారకుడు కూజుణ్ణి పూజించడానికి అందులో ప్రతివారికి కూడా కాలస దోషం కుజ దోషం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు మంగళవారం రోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం చాలా అవసర అవసరము ఉత్తరాషాఢ ధనస్సు ఈ ధనస్సు కాబట్టి ఈ రోజున గురువుని పూజించడం కూడా చాలా విశేషం అయితే మంగళవారం రోజున అంగారకుడిని పూజించాలి అట్లాగే గురువుని పూజించాలి మరి ఈరోజు తల్లిదండ్రులని ఈ తిథి అంటే పంచమి తిథి షష్ఠి తిథి ఏ రోజు పోయిన వాళ్ళైనా సరే ఈ రోజున పంచమి తిథిలో తద్దు ఈ రోజున పెట్టాలి స్వస్తి